చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలను కట్టిపెట్టాలి. తాను ఈ రాష్ట్రంలో 3.5 ఏళ్ల కాలంలో 5,35,000 మందికి ఉపాధి కల్పించామన్నారు. ఏ రాష్ట్రంలో కల్పించారు? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్పించారు ఏంటన్నది దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపుగా ఈ రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులందరూ కూడా ఇంటిగా ఉద్యోగం ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. దాదాపుగా 3.5 ఏళ్ల కాలం దాటినా కానీ ఈ రోజుకు 1 రూపాయి కూడా ఎవరికి నిరుద్యోగ బుద్ధి ఇచ్చింది లేదు, ఇంటిగా ఉద్యోగం కల్పించింది లేదు. మన ఈ గుంటూరు జిల్లా పరిస్థితి చూసుకుంటే అధికారికంగా అధికార లెక్కల ప్రకారం 12,90,900 కుటుంబాలు ఈ ఒక్క గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు 8 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దాదాపు లక్ష మంది దాకా నిరుద్యోగులు మాకు ఉపాధి కావాలని చెప్పేసి నమోదు చేసుకుని ఉన్నారు. కానీ ఈ 3.5 ఏళ్ల కాలంలో కేవలం 110 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా 1,156 మాత్రం ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో అయితే కేవలం 150 మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు, 2,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు. అంటే రాష్ట్రంలో ఎక్కడ కల్పించారండి మీరు 5,35,000 పోస్టులని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అబద్ధాలను కట్టిపెట్టండి. ఎప్పుడు కూడా ఒకే మాట మంత్రివర్గ సంఘం కూర్చుండి ఉపసంఘం కూర్చుంటుంది మేము నిర్ణయిస్తామంటున్నారు. ఏ విధంగా నిర్ణయిస్తారు? 3.5 ఏళ్ల కాలం అయిపోయినా కానీ ఒక్కటి కూడా నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదు. మీరు ఉద్యోగాలు కల్పిస్తే మాత్రం అనంతపురంలో కానీ విశాఖపట్నంలో కానీ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, శాశ్వతంగా నిరుద్యోగులుగా మారిపోతున్నారని. వారి యొక్క వెంటనే ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గత ఎన్నికల సమయంలో ప్రతి చోట ఎక్కడ గోడ కల్పించినా కానీ జాబు కావాలంటే బాబు కావాలన్నారు, రావాలన్నారు. బాబు గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి 65,000 మందికి ఉద్యోగాలు ఊడపీకిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దీని మీద తాను తక్షణమే శ్వేతపత్ర విడుదల చేస్తే అప్పుడు తెలిసి ఉద్యోగాలు కల్పించారా, ఉన్న ఉద్యోగాలు ఊడదీశారా అని చెప్పేసి తేలిస్తుంది. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం.